వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేసింది. ఆమె నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల ఇరు వర్గాలు ఈ విషయంలో తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే షర్మిల సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో షర్మిలకు ఇవ్వాల్సిన బాధ్యతలపై క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. షర్మిల తెలంగాణ రాజకీయాల వైపే మొగ్గు చూపినట్లు, అందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మాత్రం ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిన షరతుకు ఓకే చేసిందని చెబుతున్నారు. ఆమె పార్టీ విలీన ప్రక్రియ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా నియమించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల అక్కడ రాజకీయం మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయినా సరే పార్టీని సరైన రీతిలో నిర్మించలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను దించుతానని ప్రకటించినా స్వయంగా ఆమె పోటీ చేయబోయే నియోజకవర్గంపై కూడా క్లారిటీ లేదు. దీంతో ఆమె పునరాలోచనలో పడినట్టు ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో విలీన ప్రక్రియ తెరపైకొచ్చింది. అయితే ఆమె తెలంగాణలో రాజకీయాలు చేయడానికి వీలులేదని, ఏపీలో అయితే ఓకే అని కాంగ్రెస్ పార్టీ పెద్దలు పేర్కొన్నారు. దీనిపై కొద్ది రోజుల పాటు షర్మిల ఆలోచనలో పడ్డారు. తెలంగాణలో ఉంటే రాణించడం కష్టం, ఏపీలోకి వెళితే అన్నా జగన్పై ఫైట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వెళితేనే భవిష్యత్తుంటుందని షర్మిల ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడి కేంద్రంలో అధికారంలోకి వస్తే మంచి అవకాశాలు లభించే ఛాన్స్ ఉంటుందని ఆమె నమ్ముతున్నారు. షర్మిల కాంగ్రెస్లో విలీనానికి ఓకే చెప్పడంతో వైఎస్ఆర్టీపీ ఇక కనుమరుగు కానుంది. త్వరలోనే విలీన ప్రక్రియ జరగనున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో పలుమార్లు సమావేశమైన వైఎస్ షర్మిల సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా చర్చించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, పార్టీలో విలీనం చేయడం వల్ల తనకు పార్టీ కల్పించే అవకాశాలు వంటి అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో షర్మిల చర్చించారు. షర్మిల పార్టీ విలీన ప్రక్రియ అయితే ఖరారైంది కాని ఇంతకీ ఆమె ఏపీ రాజకీయాలకు వెళతారా లేక తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటారా అన్న విషయం స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తే ప్రయోజనం ఏమిటి అన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ షర్మిల సేవలను రెండు రాష్ట్రాల్లో వినియోగించుకోవడానికే మొగ్గు చూపుతోంది. షర్మిలను కర్ణాటక కోటా నుండి రాజ్యసభకు పంపించనున్నారన్న చర్చ కూడా సాగుతోంది. అదీకాక ఆమెను ఏఐసీసీ కార్యదర్శిగా నియమించే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిల ఇక్కడే రాజకీయాలు మొదలుపెట్టి ఏపీలో ఎన్నికల సమయానికి ఆ రాష్ట్ర పీసీసీ పగ్గాలు అందుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. షర్మిల ఏపీలో పీసీసీ పగ్గాలు చేపడితే రాజకీయాలు రసవత్రంగా మారడం ఖాయం. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే వైసీపీకి నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేల్లోనూ పార్టీపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీరిలో కొందరు టీడీపీ, బీజేపీతో టచ్లో ఉన్నారని, మరికొందరు ఎటూ వెళ్లలేక వైసీపీలో ఉండలేక సతమతమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే చాలామంది నేతలు కాంగ్రెస్లోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు. గతంలో వైఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలలో కొందరు వైసీపీలో ఇబ్బందులకు గురవుతున్నారు. షర్మిల పీసీసీ పగ్గాలు చేపడితే వీరంతా కాంగ్రెస్లోకి రావడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు కూడా షర్మిలతో కలిసి ప్రయాణం చేసే ఛాన్సు లేకపోలేదు అంటున్నారు. భవిష్యత్తు పరిణామాలు, ప్రస్తుత పార్టీలో ఎదుర్కొంటున్న వర్గపోరుతో చాలామంది నేతలు మరో ఛాయిస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి షర్మిల కాంగ్రెస్ బెస్ట్ ఆప్షన్గా మారడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లడం గ్యారంటీగా కనిపిస్తోంది. వైసీపీకి గత రెండు పర్యాయాలు కొన్ని వర్గాలు పూర్తి స్థాయిలో మద్దతిచ్చాయి. ఇక ఇప్పుడు షర్మిల వస్తే వీరిలో ఎక్కువ శాతం మంది ఓటు బ్యాంకు
కాంగ్రెస్ వైపు మళ్ళుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, తెలంగాణలోను పుంజుకోవడంతో కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు ఏపీ నేతలు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ హయాంలో చక్రం తిప్పిన బడా నేతల ద్వారా కాంగ్రెస్ ని బలోపేతం చేసే దిశగా శర్మిల చర్యలు ఉండొచ్చు. అదే జరిగితే వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం.